హలో ఎవరివన్, ఈ మధ్య మనం చాలా వీడియోస్ లో చూస్తున్నాం, వర్షం పడినప్పుడు సైడ్ మిర్రర్ కనుక వాటర్ తో ఉంటే ఆలు కట్ చేసి ఆ సైడ్ మిర్రర్ ని రబ్ చేస్తున్నారు. అలా రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది క్లియర్ అయిపోతుంది అనేది చూపిస్తున్నారు. సో ఇవాళ మనం ఈ ఆలు తోటి ఆ ప్రయోగం ఒకసారి చేసి చూద్దాం. బయట మనకి ఇవాళ వర్షం పడుతుంది, సో అందుకే ఈ వీడియో చేద్దాం అనే థాట్ కూడా వచ్చింది. సో ఆల్రెడీ వాటర్ ఉంది కదా గ్లాస్ పైన, ఇప్పుడు ఆలు తోటి మనం రబ్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు వాటర్ని మనం అయితే ఆలూ తోటి నీట్గా క్లీన్ చేస్తాం. ఒక 2 మినిట్స్ ఆగి చూద్దాం అక్కడ వాటర్ అనేది ఉంటుందా లేదా అని. సో వర్షం ఆగిపోయింది, ఇప్పుడు మనమే కొన్ని వాటర్ పోసి చూద్దాం గ్లాస్ మీద ఉంటుందా, జారిపోతాయా వాటర్ అనేది. వావ్, నిజంగానే చాలా క్లియర్గా ఉంది. గ్లాస్ మీద వాటర్ అనేది అసలు ఆగట్లేదు. బిఫోర్ మనం చూస్తే ఒక బబుల్స్ లాగా ఉండింది గ్లాస్ పైన, ఇప్పుడైతే చాలా క్లియర్గా మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది. సో ఇది వర్కౌట్ అయింది, ఇట్స్ వర్త్.